టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేగుతోంది. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందుకుని 3 రోజులైన సినీ పరిశ్రమకు చెందిన 10 మంది ఇంకా విచారణకు హాజరు కాలేదు. మరి వీరెందుకు విచారణకు రావడం లేదు, ఏ కారణాలతో ముఖం చాటిస్తున్నారు? దీనిపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో. సునీల్, అసలు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకుని 3 రోజులైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నటులు ఎవ్వరూ కూడా విచారణకు హాజరు కాలేదు, నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది ఎక్సైజ్ శాఖ? హరిత, మొత్తానికి తెలుగు పరిశ్రమలో కొంతమంది ప్రముఖులకు ఇప్పుడు అరెస్ట్ భయం పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నోటీసులు సర్వ్ చేసిన సందర్భంలో 10 మందికి నోటీసులు సర్వ్ చేస్తే ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆధారాలు ఎక్సైజ్ శాఖ దగ్గర ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు వాళ్ళంతా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో 3 రకాలుగా ఇక్కడ మనం విషయాన్ని చెప్పొచ్చు. ఒకటి, నోటీసు రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. అంటే హాజరైన సందర్భంలో ఏం చెప్పాలి, తమ ఆన్సర్ తో సాటిస్ఫై కాకపోతే తదుపరి పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానిపైనే వీళ్ళంతా ఉంది. అయితే దీనికోసం న్యాయ నిపుణులను కూడా వాళ్ళు కన్సల్ట్ అయినట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణులను కన్సల్ట్ అయిన సందర్భంలో, విచారణకు హాజరైన సందర్భంలో ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక ఖచ్చితమైన ఆధారాలు ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పడంతో ఒకవైపు విచారణకు హాజరయ్యేందుకు భయపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రముఖ న్యాయవాదులను కన్సల్ట్ చేసి తాము అరెస్ట్ జరగకుండా ఉండేందుకు ఏం చేయొచ్చు, అంటే హైకోర్టుకు వెళ్లి దానిపైన ఏమైనా స్టే తెచ్చుకోవచ్చా, అలాంటి దాంట్లో ఒకటి ఉండగా, రెండోది మీడియా భయంతో కూడా ఇక్కడికి రావడానికి వాళ్ళు వెనకాడుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ మొత్తం మీడియా ఉంటుంది, ఆబ్కారి శాఖ కార్యాలయం దగ్గర సిట్ అక్కడే ఉంది కాబట్టి విచారణ అక్కడ కాకుండా తమకు ప్రైవేట్ ప్లేస్ లో విచారణ జరపాలని కూడా వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి ఎక్సైజ్ శాఖ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఏదేని కార్యాలయంలో విచారణ జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తం ఒకసారి చూసినట్టయితే ఎవరైతే అరెస్ట్ చేయాలో వారి దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్, వాళ్ళకి వీళ్ళకి సంబంధాలను, అంటే ఈ అవినాభావ సంబంధం ఇవాళ సినీ ఇండస్ట్రీకి అలాగే డ్రగ్స్ రాకెట్లకు ఈ రోజు ఉన్నది కాదు, ఈ అవినాభావ సంబంధం చాలా రోజులుగా ఉంది, ఇప్పుడు మరోసారి బయటపడింది. అయితే దీంట్లో ఎవరి పాత్ర ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖ సాక్ష్యాధారాలు మొత్తం సేకరించింది. ఎవరు ఎప్పుడు కలిశారు, ఎవరిని ఎప్పుడు కలిశారు, ఎంత మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎన్ని డబ్బులు చెల్లించారు అనే దానితో సహా ప్రతి విషయం వాళ్ళ దగ్గర కులంకషంగా మొత్తం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ కేసు నుంచి ఎస్కేప్ కాము అనేది మాత్రం వాళ్ళకి స్పష్టంగా అర్థమైన సందర్భంలో ఇప్పుడు సినీ పెద్దల దగ్గరికి ఈ పంచాయతీ వెళ్ళింది. పెద్దలను మీరు ఎక్సైజ్ శాఖతోనో ప్రభుత్వంతోనో మాట్లాడి ఈ కేసును కొంత స్పీడ్ తగ్గించే ప్రయత్నం చేయాలంటూ కూడా కొన్ని ఒత్తిళ్లు వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ వారం రోజుల గడువు ఉంది కాబట్టి ఇప్పుడే ఎక్సైజ్ శాఖ వీళ్ళని ఏమి అనదు, వారం రోజుల గడువు తర్వాత వాళ్ళు విచారణకు హాజరు కానట్టయితే ఈ వారం రోజుల గడువులో వాళ్ళు చెప్పినట్టు రిక్వెస్ట్ చేసినట్టు ప్రైవేట్ ప్లేస్ లో కూడా ఇన్వెస్టిగేషన్ జరగడానికి వాళ్ళని విచారణ జరపడానికి ఒప్పుకున్న నేపథ్యంలో మరి ప్రైవేట్ ప్లేస్ కైనా వస్తారా, వచ్చిన తర్వాత ఒకవేళ విచారణలో మీ పాత్ర తెలియదని అరెస్ట్ చేసే మా పరిస్థితి ఏంటనే భయం మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో పెద్ద హీరోలు ఉన్నారు, అంతేకాకుండా హీరోలుగా పనిచేసి హీరోలుగా ఒక వెలుగు వెలిగి విలన్ గా మళ్ళీ వెలుగు వెలుగుతున్న వాళ్ళు ఉన్నారు, ఒక పెద్ద డైరెక్టర్ గా పనిచేసి డైరెక్టర్ గా ఒక పేరు సంపాదించిన తర్వాత కొంత వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడిప్పుడే హీరోలుగా ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా అన్ని రకాల మనుషులు ఇందులో మిళితమై ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీళ్ళందరికీ ఖచ్చితంగా వీళ్ళందరికీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళని కాపాడుకునేందుకు ఒక బడా ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు, ఆయన కూడా రంగంలోకి దిగి ఎంతో కొంత పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నోటీసులు తీసుకున్న వాళ్ళందరూ విచారణకు హాజరు కాక తప్పదు, హాజరైన తర్వాత వాళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి అరెస్ట్ తప్పదు. ఈ మధ్యలోనే ఈ వారం రోజుల్లోనే ఏదో ఒక మిరాకిల్ చేయాలని, వారం రోజుల్లోనే దీన్నంతా చక్కదిద్దాలనే ప్రయత్నంలో మాత్రం సినీ ఇండస్ట్రీ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక విచారణ విషయానికి వచ్చినట్టయితే ఒకవేళ విచారణకు వచ్చిన సందర్భంలో వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పే ఆన్సర్ తో సాటిస్ఫై అయితే ఓకే, లేకపోయినట్టయితే అరెస్ట్ చేస్తామన్నట్టు ఎక్సైజ్ శాఖ కూడా చెప్తా ఉంది. పేర్లు కూడా రివీల్ చేయకపోవడానికి ప్రధాన కారణం అదే, కేవలం వాళ్ళని అనుమానితులుగా మేము తీసుకుంటున్నాం, వాళ్ళకి నోటీసులు ఇచ్చాం, వాళ్ళు ఇచ్చే నోటీసుకి రిప్లై ఇచ్చిన సందర్భంలో వాళ్ళు కనుక కరెక్ట్ సమాధానాలు చెప్పకపోయినట్టయితే మేము అప్పుడు వాళ్ళ పేర్లు బయట పెడతాం, కానీ ఇప్పటి వరకు బయట పెట్టామని కొంత పేర్ల విషయంలో గోప్యత మాత్రం పాటిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ సినీ ఇండస్ట్రీ ఇప్పటివరకు కాలేజీలది అయిపోయింది, కాలేజీలో ఎపిసోడ్, కాలేజీలో కాలేజ్ స్టూడెంట్స్ ను అరెస్ట్ చేశారు, స్కూల్లో ఎపిసోడ్ అయిపోయింది, స్కూళ్లలో స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు, అంతేకాకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏమైంది, అయితే గతంలో అరెస్ట్ అయిన వాళ్ళంతా మామూలుగా అప్పుడప్పుడు ఎదుగుతున్న వాళ్ళు కావచ్చు, ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళు కావచ్చు,
వాళ్ళే ఉన్నారు, కానీ ఈసారి నోటీసులు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉండడం, ఒక అగ్ర హీరోగా పనిచేసిన వ్యక్తి విలన్ గా ఆయన విలన్ గా మళ్ళీ వెలుగు వెలుగుతున్న వ్యక్తి ఉండడం, అంతేకాకుండా ఈ మొత్తం ఎపిసోడ్ లో చూసినట్టయితే ఒక 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 రేంజ్ ఉన్న వాళ్ళు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళంతా ఎలా దీని నుంచి బయటపడతారు అంటే, ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ అంటున్న దాన్ని బట్టి అయితే విచారణకు హాజరవుతారని ఎక్సైజ్ శాఖ కూడా భావిస్తా ఉంది. కానీ వాళ్ళు ప్రముఖ న్యాయవాదులను సంప్రదించడం అనేది ఖచ్చితంగా ఎస్కేప్ కావడానికి అంటే విచారణ తప్పించుకోవడానికి కోర్టుకు వెళ్లి ఏదో ఒక వెసులుబాటు కల్పించుకునే ప్రయత్నం చేసే పనిలో మాత్రం ఉన్నట్టు మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూడాలి మరి విచారణకు వచ్చి వాళ్ళు చెప్పే విషయాలతో ఎక్సైజ్ శాఖ ఓకే అంటుందా లేకపోతే లేదు వాళ్ళు చెప్పే, ఎందుకంటే ఇక్కడ నో అనడానికి లేదు, మేము చేయలేదు, మేము అమ్మలేదు, మేము తీసుకోలేదు, మేము డబ్బులు ఇవ్వలేదు అనే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ అక్కడ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, ప్రతిదానికి టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు డ్రగ్ తీసుకున్నట్టు ఒకవేళ డ్రగ్ తీసుకున్న వ్యక్తిని కనుక తీసుకొచ్చి అప్పుడు ఎంక్వైరీలో నేను డ్రగ్ తీసుకోలేదంటే మెడికల్ టెస్ట్ కి పంపినట్టయితే ఈజీగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అష్ట దిగ్బంధనంలో ఆ 10 మంది ఉన్నారు, ఆ దిగ్బంధనం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు వీళ్ళకి సహకరించి ఏమైనా ఒత్తిళ్లు తీసుకొచ్చి వాళ్ళను ఎస్కేప్ చేసే ప్రయత్నం చేస్తారా, లేక అరెస్ట్ తప్పదా అనేది ఇంకొక 3 డేస్ అయిపోయింది, ఇంకా 4 డేస్ వరకు వాళ్ళకు అవకాశం ఉంది కాబట్టి 4 డేస్ లో తేలే అవకాశం ఉంది. ఈలోపు విచారణకు వచ్చినట్టయితే ఆ తర్వాత పరిస్థితులను కూడా ఒకసారి ఎక్సైజ్ శాఖ కూడా, ఎందుకంటే ఒక ప్రొసీజర్ ప్రకారం నోటీస్ సర్వ్ చేయాలి, వాళ్ళని పిలిపించాలి, పిలిపించిన తర్వాత వాళ్ళ సమాధానాలు వినాలి, ఇంకొక ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ అవసరం అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి సునీల్ ఎలాంటి ఆధారాలు లేకుండా సినీ పరిశ్రమలో ఎవరి మీద ఎలాంటి ఆధారాలు లేకుండా ఎక్సైజ్ శాఖ అయితే వాళ్ళపైన తప్పు మోపదు అంటే 3 రోజులైనా నోటీసులు ఇచ్చి చాలా మంది సినిమా పెద్దలు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అయినా సరే ఎవరు విచారణకు రాలేదు అంటే విచారణకు వచ్చాక ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇంకొకసారి తప్పు చేయకుండా అనే అవకాశం ఉంటుందని చెప్తే ఏమన్నా వస్తారా, ఇక ఫర్దర్ స్టెప్స్ ఏమన్నా చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ వాళ్ళు? అంటే ఎక్సైజ్ శాఖ ఇప్పుడు కౌన్సిలింగ్ స్టేజ్ లేదు, ఈ కేసులో ఇప్పటికే 9 మంది అరెస్ట్ అయి ఉన్నారు. ఈ మొత్తం అరెస్ట్ల వ్యవహారంలో కొంతమంది డ్రగ్స్ అమ్మే వాళ్ళు అయితే కొంతమంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ స్టేజ్ లో కౌన్సిలింగ్ లు అవి అన్ని ఏముండవు. ఒకటే ఎఫ్ఐఆర్ ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ అయి ఉంది, దాని ప్రకారమే ప్రొసీజర్ ఉంటుంది. వచ్చిన వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వాళ్ళైనా డ్రగ్స్ అమ్మే వాళ్ళైనా ఈ మార్కెట్ తో ఒకవేళ తీసుకోవడం కాదు అమ్మడం కాదు కేవలం కొరియర్ గా పనిచేసినా గానీ సేమ్ యాక్ట్ వర్తిస్తుంది. అరెస్ట్ మాత్రం తప్ప వాళ్ళు ఇచ్చే నోటీస్ లో ఆ నోటీసులను బట్టి సమాధానాలు ఇచ్చి నిజంగా ఎలాంటి సంబంధం లేదు, అమ్మకానికి సంబంధం లేదు, డ్రగ్స్ తీసుకోవడానికి సంబంధం లేదు, సప్లైకి సంబంధం లేదు అని తేలితే తప్ప వీళ్ళ అరెస్ట్ మాత్రం తథ్యం అనేది మాత్రం స్పష్టంగా ఎక్సైజ్ శాఖ చెప్తా ఉంది. అంతేకాకుండా మొదటి తప్పు రెండో తప్పుగా ఎలాంటి ఎక్స్క్యూజ్ లేదు ఈ విషయంలో, ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళలో కూడా మొదటిసారి అరెస్ట్ అయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది మొదటిసారి తప్పు మేము వదిలేస్తామనేది లేదు. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఈ నెట్వర్క్ అంతా ఒక హైదరాబాద్ ఇమేజ్ ను డామేజ్ చేసేంత విధంగా ఇమేజ్ తో పాటు మామూలు ప్రజలను సినీ ఇండస్ట్రీ కంటే వాళ్ళు ప్రధానంగా అంటే ఒక ఎక్సైజ్ అధికారితో మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నాడు అది డ్రగ్స్ అనేది కేవలం ఒక వాళ్ళకు వ్యసనమే కాకుండా ఆ డ్రగ్స్ ద్వారా గ్లామర్ పెరుగుతుందనో బాడీ పెంచొచ్చనో వాళ్ళు అలాగే అంటే అవసరం ఉన్న మోతాదులో తీసుకుంటే వాళ్ళ బాడీ అలాగే ఉంటుంది, ఫిజిక్ అలాగే ఉంటుంది, గ్లామర్ అలాగే ఉంటుందని ఒక ఊహతోని వీళ్ళు అడిక్ట్ అయ్యారనేది స్పష్టంగా ఎక్సైజ్ శాఖ అధికారులు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లో తేలిన అంశం. అంతేకాకుండా కమర్షియల్ గా డబ్బుల కోసం ఇండస్ట్రీలో చేసిన వాళ్ళు లేరు, కానీ కేవలం ఇది అంటే వాళ్ళ బాడీని గ్లామర్ ని ఇవన్నీ ఉంచుకోవడంతో పాటు ఫ్రెండ్లీగా ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం స్పష్టంగా చూసినట్టయితే పబ్బుల ద్వారానే ఇక్కడ పబ్బుల దగ్గరనే ఎక్కువ మొత్తంలో ఈ దందా నడిచింది అనేది కూడా ఎక్సైజ్ శాఖ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ పబ్బుల వ్యవహారం పబ్బులకు నోటీసులు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. పబ్బుల ద్వారానే పబ్బుల్లోనే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకు పబ్బులు ఉన్నాయి, వాళ్ళకు అనుసరణలో నడుస్తున్న పబ్బులు ఉన్నాయి, అంతేకాకుండా ఫామ్ హౌస్లు, వీకెండ్ పార్టీస్ ఇవే వీటినే బేస్ చేసుకొని అక్కడే ఎక్కువ మొత్తంలో ఈ డ్రగ్స్ మార్పిడి జరిగింది, డ్రగ్స్ తీసుకోవడం జరిగింది. హీరోలు కావచ్చు, విలన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అగ్ర శ్రేణిలో ఉన్న ప్రొడ్యూసర్ కావచ్చు, వీళ్ళంతా ఈ సిచ్యువేషన్ లోనే అడిక్ట్ అయిన వాళ్ళు అనేది ఎక్సైజ్ శాఖ భావిస్తా ఉంది. చూద్దాం ఇప్పుడు ఒకవేళ వాళ్ళు విచారణకు వచ్చినట్టయితే అరెస్ట్ అయితే ఉంటుందో లేదో, వచ్చినట్టయితే అరెస్ట్ ఉంటుందా లేదా కానీ ముందు విచారణకు హాజరైతే తప్ప పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. హరిత, రైట్ సునీల్, థ్యాంక్ యూ.